ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎవ్వరు మీలో కోటీశ్వరులు అన్న ఎన్టీఆర్ గారు చేసిన షో స్టార్ట్ అయింది ఈ రోజు నుంచే కర్టెన్ రైజర్స్ ఈవెంట్ ఎలా ఉంది ఫస్ట్ భాగం ఎలా ఉంది బాగుంది కదా ఫస్ట్ ఫస్ట్ ఎంట్రీతోనే అద్రిపోయిందండి అన్న ఎన్టీఆర్ ఎంట్రీ మాత్రం అద్రిపోయింది ఎంట్రీ ఎంట్రీ ఎలా ఇచ్చారంటే ఏంటో ట్రిపుల్ ఆర్ షూటింగ్ తో బిజీగా ఉండి కరోనా కారణం వల్ల కొంచెం షో లేట్ అయింది అంటూనే అసలు షో స్టార్ట్ చేశారండి దద్దరిల్లిపోయింది అండ్ స్పెషల్ గెస్ట్ చీఫ్ గెస్ట్ అంటూ మన అన్న రామ్ చరణ్ కూడా ఆహ్వానించారు మరి అన్న కదా అంతేనా రామ్ చరణ్ గారు సో ఎంట్రీ ఇద్దరు ఎంట్రీ మాత్రం అద్రిపోయింది అద్రి రావడం రావడంతోనే వాళ్ళ యొక్క త్రిబులార్ గురించి సినిమా గురించి మాట్లాడుకోవడం మాత్రం చాలా బాగుంది ఫస్ట్ ఈ యొక్క ఫస్ట్ పార్ట్ లో ఏమేమి ఉన్నాయి ఒక్కసారి చూద్దాం క్వశ్చన్స్ ఏం అడిగారు అసలు ఈవెంట్ మాత్రం దగ్గర ఇప్పుడే ఎలా ఉందంటే ఇక పోను పోను ఎలా ఉంటుందో ఈవెంట్ మాత్రం నిజంగా చించేశారని చెప్పాలి సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు రాగానే ఒక్కసారి 1000 రూపీస్ అంటే 1000 రూపాయల క్వశ్చన్ ఏం అడిగారు రామ్ చరణ్ అన్నని ఎవరు మన ఎన్టీఆర్ అన్న ఒక్కసారి చూద్దాం వీటిలో గురువు అనే అర్థం కలిగిన పదం ఏంటి అని ఇచ్చారండి అది 45 సెకండ్స్ టైమింగ్ అన్నమాట ఏమేమి వీటిలో గురువు అనే అర్థం కలిగిన పదం ఏది అని ఇచ్చారు ఏ ఆరోగ్య బి ఆచార్య సి ఐశ్వర్య డి ఆచార్య అని ఇచ్చారు ఆ ఎమ్మటే తడబడకుండా ఎమ్మటే ఆన్సర్ ఇచ్చారు బి అని ఆన్సర్ ఇచ్చేశారు బి ఆన్సర్ ఏంది అంటే ఆచార్య ఎందుకంటే మరి మన చిరంజీవి గారు చేస్తున్న ఆచార్య సినిమా కదా సో ఆచార్య అని ఆన్సర్ ఇచ్చేశారు సో దాంతో 1000 రూపీస్ క్వశ్చన్ అయిపోయింది సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు 2000 రూపీస్ క్వశ్చన్ హిందూ పురాణాలలో వీటిలో ఏది తాగడం వలన అమరత్వం వస్తుంది ఏ కాలకూటము బి హలాహలం సి అమృతం డి నాలికము అని ఇచ్చారు కొంచెం ఒక 2-3 సెకండ్స్ ఆలోచిస్తూనే సి అని ఆన్సర్ ఇచ్చేశారు తర్వాత థర్డ్ క్వశ్చన్ 3000 రూపీస్ క్వశ్చన్ ఏమిటి అని అంటే వీటిలో ఎస్ఎల్ఆర్ డిఎస్ఎల్ఆర్ మరియు ఇన్సర్ట్ ఆప్ అనేది దేనిలో రకాలు అనేసి ఇచ్చాడు ఏ కెమెరాలు బి పుస్తకాలు సి విమానాలు డి వజ్రాలు అని ఇచ్చారు ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇచ్చేశారు ఆన్సర్ ఏంది అంటే ఏ అని అండ్ తర్వాత ఫోర్త్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారండి డాగ్స్ అంటే మీకు ఇష్టం కదా అని మన అన్న ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ అన్నని అడిగితే రామ్ చరణ్ గారు కూడా చెప్పారు మీకు కూడా డాగ్స్ అంటే ఇష్టం కదా ఇప్పుడు 2 డాగ్స్ ఉన్నాయి మరి అన్న రామ్ చరణ్ గారింట్లో 6 డాగ్స్ ఉన్నాయంట సో డాగ్స్ అంటే బాగా ఇష్టం అంట అండ్ గుర్రాల పేరు కూడా చెప్పారు ఫస్ట్ గుర్రం పేరు అంటే బాషా అట సెకండ్ దాని పేరు కాజల్ అట సో మొత్తానికైతే టాపిక్ చాలా ఎక్సైట్మెంట్ గా సాగుతుంది షో తర్వాత ఇంకో క్వశ్చన్ కి వెళ్ళిపోయారండి వెళ్ళిపోగానే ఫోర్త్ క్వశ్చన్ లోనే టాపిక్ వచ్చాయి డాగ్స్ మీద బాగా ఇష్టం అంట అండ్ ఈ షో ద్వారా వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో చార్టీ ఎవరైతే గెస్ట్ ఉన్నారో చీఫ్ గెస్ట్ సెలబ్రిటీ ఉన్నారో వాళ్ళకి మనీ వస్తాయి కదా అవంట ఒక చారిటీకి ఇచ్చేస్తారంట సో చిరంజీవి గారి చారిటీ ట్రస్ట్ ఉంది వారికి ఇచ్చేస్తారంట ఆ చారిటీకి వచ్చిన డబ్బుల్ని సో మొత్తానికైతే ఇది అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఏమిటి అంటే ఈ ఆడియో క్లిప్ లోని గాయకుడు ఎవరు అని ఇచ్చారు ఏ రమణ గోకుల బి పవన్ కళ్యాణ్ సి దేవిశ్రీ ప్రసాద్ డి మణిశర్మ అని ఇచ్చి ఒక ఆడియో క్లిప్ ని రివీల్ చేశారు సో మొత్తానికైతే ఆన్సర్ వచ్చేసి బి అన్నమాట బి పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క ఆడియో క్లిప్ లో పాడడం జరిగింది ఆ సాంగ్ కి సో ఆన్సర్ ఇచ్చేశారు 5000 క్వశ్చన్ రూపీస్ అది ఓకే అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అంటే అది 10000 రూపాయల ప్రశ్న ఏమిటి అంటే వీటిలో క్రికెట్ లో ఒక ఫీల్డింగ్ పొజిషన్ కానిది ఏది అని ఇచ్చారు ఏ కవర్ పాయింట్ బి స్లిప్ సి గల్లీ డి వింగ్ బ్యాక్ అని ఇచ్చారు మొత్తానికైతే ఏమంటే
ఆన్సర్ తెలుసుకొని ఆలోచించి డి ఆన్సర్ ఇచ్చారు డి వింగ్ బ్యాక్ అని సో మొత్తానికైతే ఫస్ట్ సేఫ్ జోన్ నుంచి రిలీజ్ అయ్యారు సేఫ్ అయిపోయారు ఫస్ట్ సేఫ్ జోన్ అంత వరకు ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ వరకు ఫిఫ్త్ క్వశ్చన్స్ వరకు 45 సెకండ్ అంటే 45 సెకండ్స్ లో ఈ ఆన్సర్స్ చేయాలి ఫస్ట్ సేఫ్ జోన్ వరకు అది తర్వాత సిక్స్త్ క్వశ్చన్ 20,000 రూపాయల ప్రశ్న ఏమీ అడిగారు అంటే ఈ చిత్రంలో కనిపిస్తున్న భవనం ఏ నగరంలో ఉన్నది అని ఇచ్చారు ఏ న్యూయార్క్ బి సిడ్నీ సి ఆమ్స్టర్డామ్ డి లండన్ ఇచ్చారు సో మొత్తానికి ఎమ్మటే ఆలోచించి బి ఆన్సర్ ఇచ్చారు సిడ్నీ అని అండ్ సెవెంత్ క్వశ్చన్ ఏమిటి 40,000 రూపాయల ప్రశ్న ఏమిటి పెటా సమస్త వీటిలో దేనికి సంబంధించింది మహిళల భద్రత ఏ బి మానవ హక్కులు సి జంతువుల హక్కులు డి శరణార్థుల హక్కులు అని ఇచ్చారు ఓకే దానికి ఆన్సర్ ఇచ్చేశారు సి ఆన్సర్ శరణార్థుల హక్కులు అని అండ్ తర్వాత 8th క్వశ్చన్ 80,000 రూపాయల ప్రశ్న దగ్గరికి రాగానే సో రేపటి ఎపిసోడ్ లో చూడండి అను మనకి బ్రేక్ ఇచ్చేశారు మొత్తానికి అయితే నిజంగా అండి ఎవరు మీలో కోటీశ్వరులు చాలా అందంగా క్వశ్చన్స్ మాత్రం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ తో మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఈ రామ్ చరణ్ గారిది అన్న ఎన్టీఆర్ గారిది ఎపిసోడ్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ అండి ఎంత బాగుందో అంత బాగుంది నాకైతే బాగా నచ్చింది అండ్ రేపటి ఎపిసోడ్ లో కూడా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను మా ఛానల్ ద్వారా ఏం క్వశ్చన్స్ ఏం అడిగారు ఎంత గెలుచుకున్నారు అని అండ్ చూసారు కదా ఇదన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అదితి టీవీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్లో కూడా చూస్తూనే ఉండండి ఎవరు మీలో కోటీశ్వర్ల గురించి ఏమేమి ఉన్నారు క్వశ్చన్స్ ఎన్ని ఎంత గెలిచారు ఎవరెవరు ఏంటని చెప్తూనే ఉంటాము అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను రేపు మధ్యాహ్నం మీ డౌట్స్ కి క్లారిటీ ఇస్తాను ఓకే మధ్యాహ్నం ఎపిసోడ్ కూడా చూడండి మా ఛానల్ సపరేట్ గా కేవలం ఎవరి డౌట్స్ ఉంటే వాళ్ళకి రేపు మధ్యాహ్నం నేను క్లారిటీ ఇస్తాను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అది టీవీ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా చెప్తూనే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్.